మీ పేరు? బాలయ్య. బాలయ్య, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు? మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మాకు రైతు బీమా, రైతు పథకం, మాకు పింఛన్లు అందిస్తున్నారు కాబట్టి మేము టీఆర్ఎస్ వస్తాం. మీరు ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ మేడం. ఎందుకు? ఎందుకంటే కదా అన్నీ చేస్తున్నాడు. రైతు బీమా అనేది ఎకరకు 5-4 వేలు అనేది మేము కురువలం గోల్డ్ ఇచ్చిండు, అన్నీ చేసిండు అన్న, అన్నీ మాకు ఆయననే సవలత్ చేసిండు. పేరు? నా పేరు ప్రదీప్ అండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ అని తప్పకుండా గెలుస్తారు అని. ఎందుకు? సీనా నా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గెలుస్తాను. పేరు? చంద్ర. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎర్రశేఖర్ గెలుస్తారు. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరలేదు. ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, వాటర్ కూడా ఇంటికో నల్ల ఇస్తామన్నారు రాలేదు, ఇంటికో ఉద్యోగం అన్నారు అది రాలేదు. సో అందుకని ప్రశాఖని గెలిపిద్దాం. శ్రీనివాస్ గౌడ్. ఎందుకు? అభివృద్ధి చేసిన మామూలు ఇంతవరకు ఎమ్మెల్యే ఇక్కడ చేయలేడు అభివృద్ధి. ఇంకా ఐటీ పార్క్ తెచ్చాడు, ట్యాంక్ బండి కట్టాడు, హైదరాబాద్ లాగా ట్యాంక్ బండి కట్టాడు. ఇక్కడ ఇంకా మంచి డెవలప్ ఉన్నాం కానీ అందరూ ఓడిస్తలేక చెప్ అది కబ్జా చేస్తుంది అది చేస్తుందని చెప్తున్నాడు ప్రతిపక్ష పార్టీ. ఆయననే గెలుస్తారు ఇక్కడ. మీ పేరు? హరికృష్ణ మేడం. ఇక్కడ ఎవరు గెలుస్తారు? పక్క సైనా గెలుస్తాడు. ఎందుకంటే మా లాంటి నిరుద్యోగుల కోసం ఐటీ క్యారిడర్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఎంతో అభివృద్ధి కూడా చేశారు మేడం. ఎందుకంటే ఇంత ఇప్పటి వరకు ఉన్నవారు ఎవ్వరు చేయలేదు. ఇంత అభివృద్ధి చేసిందంటే సీనాన్న ఒక ఐటీ క్యారిడర్ కావచ్చు, మహబూబ్నగర్కి ఒక మయూరి పార్క్ కావచ్చు, ఒక మినీ ట్యాంక్ బండ్ చేశాడు. ఇంకా చాలా చేసేట్లు ఉన్నాయి మేడం. అన్నా గెలిచినాక మ్యాక్సిమం అది కూడా పక్క చేస్తాడు మేడం. అందుకే నా ఓటు కూడా సీనాకే. ఎందుకు అంటే ఆయన పనులు చేస్తుంటారు కాబట్టి అతన్నే గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ గెలుస్తాం చెప్తున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇంతవరకు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రవర్ణ పార్టీ కానీ చూపించబడుతున్నాయి. మామూలుగా దళితులపైన కానీ ఎస్సీ ఎస్టీలపైన కానీ ఇంతవరకు ఫోకస్ చేస్తున్నారు కానీ పథకాల రూపంలో చూపించడం లేదు. అందువల్ల బీఎస్పీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాను చెప్పి అధిక మెజార్టీతో గెలుస్తాం చెప్తున్నాను. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? ఆయన మంచి పనులు చేసిండు కదా, నీళ్లు తెచ్చిండు, పింఛన్లు ఇస్తున్నారు 1000 రూపాయల పింఛన్లు. థ్యాంక్ యూ. పేరు? రాజు. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇంకా మంచి చేస్తున్నారు కదా, అన్నం వాళ్ళ సేమ్కి అందరికీ మంచి చేస్తున్నారు కదా, అందుకోసం అంటున్నారు. మీ పేరు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పరిస్థితి చూస్తే లాస్ట్ చివరి వరకల్లా మేడం. ఎవరైతే ప్రభుత్వం పైన ఆధారపడి ఎవరైతే అన్ని స్కీమ్లు కావాలని అనుకుంటారో వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఒకటి చెప్పి వేస్తే ఓటు కాదు, అది వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఏది కరెక్ట్ ఏది కాదు కాన్ఫిడెంట్గా వాళ్ళు చూసి చేస్తారు. కానీ చెప్పడానికి మాత్రం అయితే ఏదైనా జనరల్గా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తామనో కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు ఏ పార్టీ అయితే ఉందో దానికి రూలింగ్ వచ్చే అవకాశాలు చాలామంది అనుకుంటారు, అదే రావడానికి అవకాశం కూడా ఉంది. మీ పేరు? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ గెలవడానికి అవకాశం. ఎందుకు? లోకల్లో కొద్దిగా సేఫ్ ఎక్కువ ఉంటాను. ఇంకోటి మా కూటమి పార్టీ వాళ్ళంతా అక్కడ చేస్తారు, ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా అట్లా ఇస్తున్నారు, దాని నుంచి ఓట్లు చేసే అవకాశం. పేరు? నా పేరు మర్సూల్. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా కూటమి అభ్యర్థి గెలుస్తారు. ఎందుకు? సిట్టింగ్ అభ్యర్థి మీద వ్యతిరేకత ఎక్కువ ఉండాలి, అది కారణం. మహాకూటమి గెలిస్తే ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఉత్తమ్. థ్యాంక్ యూ. మీ పేరు? గురు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేబీ శ్రీనివాస్ గౌడ్. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, డెవలప్ ముందు కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే పర్లేదు, బాగానే ఉంది. సో మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు ఎండి రషీద్. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తే కానీ లాభం లేదు. ఎందుకంటారు? చెప్పినవన్నీ హామీలు అమలు కాలేదు, 12% రిజిస్ట్రేషన్ కాలేదు, అమలు కాలేదు. రెండోది ఏమంటే నోట్బందీ, నోట్ల రద్దు ఉంది కదా, దాని నుంచి దేశం వెనకపోతే తెలంగాణ ఇంకా ఎక్కువ పోయింది, దాంట్లో మామూలు జిల్లా ఇంకా లాస్ అయింది. అందువరకు కాంగ్రెస్కి
గెలిపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకల్ అయితే టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు అంటే టీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి కదా, పథకాలు అలాంటివి అన్నీ, సో దాన్ని బట్టి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. తెలీదన్నా, ఇంకా ఓటైతే రేవంత్ రెడ్డిని చూసి ఓటేస్తున్నాం.